భూమిపై ఇప్పటిదాకా ఎంతో మంది ఫిలాసఫర్స్ మరియు మత గురువులు జన్మించారు కానీ వారిలో ఉత్తముల గురించి మాట్లాడుకుంటే ఓషో రజనీష్ బాబా పేరు మొదటగా ఉంటుంది మీరు కూడా ఓషో బాబా పేరు చాలాసార్లు వినే ఉంటారు ప్రజల గుండెల్లో ఓషో కేవలం ఒక మత గురువే కాదు దేవుడు కూడా ఇతని ప్రజలంతా ఆచార్య రజని నౌ సన్యాసి మొదలైన అనేక పేర్లతో పిలిచేవారు ఓషో గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది ఓషో తన మొత్తం జీవితంలో లక్ష కంటే ఎక్కువ పుస్తకాలను చదివి 10,000 గంటల కంటే ఎక్కువ సమయాన్ని వ్యాఖ్యానించారు ఓషో రజనీష్ ఇంతటి ప్రఖ్యాతిని ఎలా సంపాదించగలిగాడు ప్రజలు అతన్ని ఎందుకు దేవుడిలా కొలిచేవారు ఓషో బాబా మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఎందుకు మిగిలిపోయింది వీటితో పాటు ఓషో జీవితంలోని ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నా టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి 11 డిసెంబర్ 1931 మధ్యప్రదేశ్లోని కుచ్వాడా గ్రామంలో బాబులాల్ జైన్ మరియు సరస్వతి జైన్ అనే దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు వాళ్ళు ఆ పిల్లవాడికి చంద్రమోహన్ జైన్ అని నామకరణం చేశారు కానీ ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే ఆ పిల్లవాడు పుట్టిన 3 రోజుల వరకు ఎదవడం కానీ నవ్వడం కానీ ఏమి చేయలేదు ఇది చూసిన అమ్మానాన్నలతో పాటు డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు ఓషో తల్లిదండ్రులు ఎప్పుడూ బిజీగా ఉండేవారు దాంతో ఓషో చిన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అమ్మమ్మ గారింట్లోనే పెరిగాడు 7 సంవత్సరాల వయస్సులో తాతయ్య చనిపోవడంతో ఓషో తిరిగి ఇంటికి వచ్చేశాడు ఓషో ప్రతి విషయాన్ని ఒక కొత్త కోణంలో చూసేవాడు దాంతో అతని మనసులో ఎన్నో ప్రశ్నలు ఎప్పుడు మెదులుతూనే ఉండేవి అనేకానేక ప్రశ్నలు అడుగుతూ స్కూల్లో టీచర్స్ ని కూడా కంగారు పెట్టేవాడు ఓషో 10 సంవత్సరాల వయస్సులో గాంధీజీని కలవడానికి రైల్వే స్టేషన్లో 13 గంటలు వెయిట్ చేసి గాంధీజీను కలుసుకున్నాడు దేశం మొత్తం స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయం అది పెద్దవాళ్లే రాత్రి వేళల్లో బయటకి వెళ్లడానికి భయపడతారు కానీ 12 సంవత్సరాల వయస్సులోనే ఓషో చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఒంటరిగా రాత్రిపూట శ్మశాన వాటికకు వెళ్లేవాడు ఓషో చిన్నతనం నుండే లగ్జరీస్గా జీవితాన్ని జీవించాలనుకునేవాడు ఓషో చిన్నతనంలో ఏనుగు మీద కూర్చొని స్కూల్కి వెళ్తా అని పట్టుపట్టేవాడు ఓషో తన 14వ ఏట 7 రోజుల పాటు గుడిలోనే ఉండి తన చావు కోసం ఎదురు చూస్తారు ఎందుకంటే తన జాతకం ప్రకారం తనకు 21వ ఏట వరకు ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మృత్యుగండం ఉంటుంది ఒకవేళ 21 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతికితే చాలా గొప్పవాడు అవుతాడని తన జాతకంలో ఉంటుంది కావున ఓషో అలా చేస్తాడు ఓషో చిన్నతనంలో నుండే మగ్గాబాబా పాగల్ బాబా మష్టో బాబా అనే ఋషులలో కలిసి ఉండేవాడు వీళ్ళు మహాసాధువులు అయినప్పటికీ ఓషో తెలివిని చూసి ఆశ్చర్యపోయేవారు ఇదే విధంగా ఓషోకు ఒక మర్రి చెట్టుతో ఎనలేని అనుబంధం ఉండేది ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఓషో ఒంటరితనాన్ని మర్చిపోయేవాడు 1953లో ఓషోకు ఇదే చెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది లోకంలోని అన్ని తత్వాల సారాన్ని తెలుసుకున్న ఓషో పరమజ్ఞానిలా అవతరిస్తాడు కానీ దానితో పాటు ఓషో తన చదువును కూడా కొనసాగించాడు ఫిలాసఫీలో ఎంఏ పూర్తి చేసి జబల్పూర్లోని ఒక కాలేజ్లో లెక్చరర్గా బాధ్యతలు చేపట్టారు అన్ని మతాల గ్రంథాలు అధ్యయనం చేసి అన్ని ధర్మాల్లోని వివేచాత్మక విషయాలు తెలుసుకొని ఓషో వేరువేరు ధర్మాల వ్యక్తులకు తన జ్ఞానాన్ని పంచడం మొదలుపెట్టారు దానితో పాటుగా శృంగారంపై కూడా తన ఆలోచనలు పంచుకోవడం మొదలుపెట్టారు ఓషో ఎప్పుడు సన్యాసి కావడానికి సంసార జీవితాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని తరచూ చెబుతుండేవారు ఓషో తన జీవితంలో 100,000 కంటే ఎక్కువ పుస్తకాలను చదివారు మొదట్లో ఓషో ఇంట్లో ఒక లైబ్రరీ ఉండేది కానీ కొంతకాలానికి ఓషో ఇల్లే ఒక లైబ్రరీగా మారిపోయింది ఈయన రోజుకు 2 కంటే ఎక్కువ పుస్తకాలు చదివేవాడు ఒక్కొక్క రోజైతే 6 పుస్తకాలను చదివేసేవాడు ఇలా కేవలం ఆధ్యాత్మిక ఉన్నతులు మాత్రమే చేయగలరు ఓషో 1962లో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత ధ్యాన శిబిరాన్ని ప్రారంభించాడు 1968లో ఓషో జబల్పూర్ నుండి ముంబైకి వెళ్లి అక్కడ ఆయన మొదటి డైనమిక్ మెడిటేషన్ సెంటర్ ప్రారంభించాడు ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటో తెలుసా స్వయంగా ఓషో తండ్రి ఓషో దీక్ష తీసుకొని ఓషో అనుచరుడిగా మారిపోయాడు అయితే 1970లో ఓషో తన పేరుని ఆచార్య రాజనేష్ గా మార్చుకున్నారు 1974లో ముంబై నుండి తన ఆశ్రమాన్ని పూణేకు మార్చారు తదుపరి కాలంలో ఓషో ప్రజలను శృంగారం గురించి చెప్పడం మొదలుపెట్టారు ఈయన భావన ఏమిటంటే శృంగారం ద్వారా కూడా సమాధి స్థితిని పొందవచ్చు శృంగారాన్ని ఎప్పుడు చెడు వ్యసనంగా అనుకోకూడదు అతని ఆశ్రమంలో ఉండేవాళ్ళు పూర్తి స్వేచ్ఛ కలిగి ఉండేవారు బట్టలు ఖచ్చితంగా వేసుకోవాలనే నియమమేమీ ఇక్కడ ఉండేది కాదు
బట్టలు వేసుకోవడం వేసుకోకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఓషోపై రాయబడిన కొన్ని పుస్తకాలలో చెప్పబడింది ఏమిటంటే అక్కడ ఉండేవాళ్ళు ప్రతి నెలలో 90 సార్లు శృంగారంలో పాల్గొనేవారట. 1997 ఓషో ఫాలోవర్స్ 1,00,000 కి చేరుకున్నారు. ఇదే విధంగా ఓషోపై ఎన్నో ఆరోపణలు రావడం కూడా మొదలై అతని ఆశ్రమంలో సెక్స్ అండ్ డ్రగ్స్ బిజినెస్ జరుగుతుంది అని ఆరోపణలు కూడా వచ్చాయి. దాంతో 1981లో ఓషో తన ఆశ్రమాన్ని అమెరికాకి మార్చేశాడు. ఈయన అక్కడ రజనీష్పురం అనే ఆశ్రమాన్ని 65,000 ఎకరాలలో నిర్మించాడు. 15,000 మంది ప్రజలు తమ ఇళ్లను భూములను ఓషోకు సమర్పించేశారు. దాంతో ఓషో తనను తాను భగవాన్ ఓషో బాబా అని పిలవడం మొదలుపెట్టాడు. అమెరికాకు వెళ్లిన తర్వాత ఓషో జీవితమే మారిపోయింది. ఇతని వద్ద 100 రోల్ రాయల్స్ కార్లు ఉండేవి. కానీ వాటితో తృప్తి చెందని ఓషో 365 రోజుల్లో రోజుకి ఒక కారులో తిరగాలని కోరుకునేవాడు. ఖరీదైన కార్లు బట్టలే ఓషోకి గుర్తింపు. అమెరికాలోని ధనవంతులైన డాక్టర్స్ అక్కడి రాజకీయ నాయకులు క్రమంగా ఓషో అనుచరులుగా మారిపోవటం గమనించిన అప్పటి అమెరికా రాష్ట్రపతి రొనాల్డ్ రీగనర్ ఎన్నో అబద్ధపు వాక్యాలు చేసి మరెన్నో కేసులు కూడా ఓషోపై పెట్టేలా చేశాడు. తర్వాత ఓషోను 12 రోజుల పాటు జైల్లో పెట్టి స్లో పాయిజన్ కూడా ఇచ్చారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఓషో ఎన్నో వేరే వేరే దేశాలకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అమెరికా కారణంగా ఎవ్వరూ అందుకు ఒప్పుకోలేదు. దాంతో మళ్లీ తిరిగి పూణేలో ఉన్న ఆశ్రమానికి వచ్చేశాడు. ఓషో ప్రవచనాల్లో ఎప్పుడు మాట్లాడుతున్నా ఆయన మాట తడబడకుండా స్పష్టంగా ఉండేది. ఓషో చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేవారు. ఓషో రాసిన పుస్తకాలు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 10,00,000 కంటే ఎక్కువగానే అమ్ముడుపోతాయి. ఓషో జర్మనీలోని ఒక మహిళను తన గత జన్మ ప్రియురాలిగా చెప్పుకునేవాడు. ఓషో మరణానికి 30 రోజుల ముందే ఆ మహిళ చనిపోయింది. ఓషోకి మాత ఆనందశీల అనే ఇంకో ప్రేయసి కూడా ఉండేది. వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు అంత మంచిగా ఉండేవి కావు. ఓషో మాత ఆనందశీలపై హత్య ఆరోపణలు కూడా చేశాడు. తరువాత షీల 39 నెలల పాటు జైలులో గడిపింది. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత షీల ఓషో గురించి మరియు అతని ఆశ్రమం గురించి ఎన్నో వివాదాస్పదమైన ఆరోపణలు చేసింది. 1990 జనవరి 19న పూణే ఆశ్రమంలో ఓషో బాబా అనుమానాస్పదంగా మరణించాడు. ఇప్పటికీ కూడా ఓషో బాబా ఎలా చనిపోయాడు అన్నది ఎవరికీ తెలియదు. కానీ కొంతమంది హార్ట్అటాక్ అని మరికొంతమంది హత్య అని చెప్పుకుంటారు. ఓషో డెత్ సర్టిఫికేట్ తయారు చేసిన డాక్టర్ గోకుల్ గోకాని చెప్పిందేమిటంటే 19 జనవరిన ఆయనకు ఆశ్రమంలో ఒకరి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చింది. డాక్టర్ అక్కడికి వెళ్ళి చూస్తే ఓషోకే ఆరోగ్యం బాగలేదని తెలుస్తుంది. కానీ 2 గంటల పాటు డాక్టర్ని ఓషో ఉన్న రూమ్లో వెళ్ళనివ్వలేదు. అంతలోనే కొద్దిసేపటికి కొంతమంది సాధువులు బయటకు వచ్చి ఓషో మరణించాడు అనే వార్తను చెప్తారు. ఓషో బాడీని పోస్టుమార్టం కూడా చేయనివ్వకుండా కొద్దిసేపటిలోనే అతని అంత్యక్రియలు చేసేశారు. ఈ విధంగా ఇండియన్ గ్రేటెస్ట్ బుక్ మ్యాన్ జీవితం ముగిసింది. బాలీవుడ్లోని పెద్ద పెద్ద స్టార్స్ వినోద్ ఖన్నా మొదలుకొని మరెందరో ఓషోను తమ గురువుగా భావించేవారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలోని నలుమూలల్లో ఓషో ఫాలోవర్స్ ఉన్నారు. ఓషో దేవుడో కాదో చెప్పడం కష్టం, కానీ ఓషో ఒక సాధారణ వ్యక్తి మాత్రం కాదు.